హీరోలంతా పవన్ కళ్యాణ్ వేరు ఆయనకు వీరాభిమానులు కాదు అంతకు మించిన ఫ్యాన్స్ ఉంటారు సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఆయనకు ఫ్యాన్సే కేవలం హీరోలేనా స్టార్ డైరెక్టర్లు కూడా పవన్ అభిమానులే ఉంటారు ఆయనతో ఒక్క సినిమా ఆయన చేయాలని ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు అయితే పవన్ కు ఆయన ఓ వీరాభిమాని అప్పట్లో పవన్ సినిమా వచ్చిందంటే చాలు పాలాభిషేకాలు చేస్తూ థియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తాడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ కూడా ఆయనే హరీష్ శంకర్ సినిమాల్లోకి రాకముందు కేవలం పవన్ ను మాత్రమే కొలిచేవాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టాడు రవితేజతో షాక్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు కానీ ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నం చేశాడు ఓ రోజు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ దగ్గర నుంచి కాల్ వచ్చింది కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కు పిలిచాడు అక్కడకు వెళ్లిన హరీష్ పవన్ ను చూసి చాలా టెన్షన్ పడ్డాడు కళ్యాణ్ బాబుకు ఓ మంచి కథ చెప్పుకున్నాడు బండ్ల గణేష్ దెబ్బకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి హరీష్ శంకర్ కు చిన్న హీరోతో సినిమా వచ్చినా చాలు అనుకున్న తరుణంలో తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇంకేముంది రెచ్చిపోయి ఓ కథ చెప్పాడు కానీ ఎందుకో పవన్ పెద్దగా రియాక్ట్ కాలేదు కొన్ని రోజులు గడిచాక ఓ రోజు పవన్ స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నాడు మనం హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన దబాంగ్ మూవీని రీమేక్ చేస్తున్నాం నువ్వే డైరెక్టర్ అని అనేసాడు శంకర్ కాసేపు నమ్మలేదు తన అభిమాన హీరోతో ఛాన్స్ వచ్చింది ఇంకేముంది తనలోని టాలెంట్ మొత్తం బయటకు తీశాడు నాకు కొంచెం ఉంది కానీ దానికో లెక్కుంది లాంటి పవర్ఫుల్ డైలాగ్లతో సినిమా తీశాడు పదేళ్లు హిట్టు లేక బాధపడుతున్న పవన్కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ఆ సినిమా ఎప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీనే